విశాఖ జిల్లాలో ముగ్గురు ఘరానా దొంగలు అరెస్ట్ చేసిన పరవాడ పోలీసులు 22 లక్షల మెడిసిన్ పౌడర్ను అడ్డదారిలో ఫార్మసిటీ కంపెనీ నుండి హైదరాబాద్కు తరలించిన కంపెనీ మేనేజర్ మరియు సూపర్వైజర్లు, ఉన్నింటికి కన్నం వేసిన ఉద్యోగులు. పరవాడ ఫార్మసిటీలో వెల్డెన్ లైఫ్ సైన్స్ కంపెనీలో గత 3 నెలల నుండి ఉద్యోగులు అక్రమ మార్గంలో సంపాదన కోసం అడ్డదారిలో విలువైన మెడిసిన్ పౌడర్ను బయటకు తీసుకువచ్చి కొరియర్ సర్వీస్ ద్వారా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి 22 లక్షల సొత్తును, ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. సూపర్వైజర్ మై నేమ్ దేవుడు బాబు, ఏజీఎం శ్రీనివాసరావు అండ్ జనరల్ మేనేజర్ పురుశురామ్, ఈ ముగ్గురు కాన్స్పిరసీ క్రింద ప్రతిరోజుకి పాత 2 నెలల నుంచి ప్రతిరోజు 10 కేజీస్ 10 కేజీస్ మెడిసిన్, వేరే ప్రకారకి మెడిసిన్, విచ్ ఇంక్లూడ్ ఆల్మిస్టరిన్ మెక్స్ట్రోమిన్ పౌడర్, లెక్టోరిజిన్ పౌడర్, స్టెరిటరిన్ పౌడర్, టెల్మిస్టరిన్ పౌడర్, టోటల్ ఇది 260 కేజీస్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్ గుడ్స్ స్టోలన్. టోటల్ మార్కెట్ వాల్యూ ఆయనకి 22 లాక్స్ ఉంది ప్రజెంట్ గా. మోడస్ ఆపరేండి. ఈ రోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్, కేసు నెంబర్ 12/19 ఫర్వాడ పోలీస్ స్టేషన్ గురించి చేస్తున్నారు. ఈ కేసు సెక్షన్ 408, 120B, 380 అండ్ 411 ఐపీసీ కింద రిజిస్టర్ చేస్తాము. ఆన్ 8th January ఎఫ్ఐఆర్ ముఖ్య విషయం ద కంప్లైంట్ పేరు శివరామ ప్రసాద్, ఆయన డైరెక్టర్ ఉన్నారు కంపెనీగా, కంపెనీ పేరు ప్రతిరోజు తీసుకెళ్తాను మా కంపెనీ నుంచి. ద సేమ్ వాజ్ నోటీస్ బై సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ద డైరెక్టర్ కంపెనీకి అండ్ సేమ్ వాజ్ రిపోర్టెడ్ టు ద పోలీస్. ఆఫ్టర్ టేకింగ్ ది స్టోలన్ ప్రాపర్టీ ఆయన A4 వెంకటేశ్వర రెడ్డి అండ్ A5 శ్రీనివాస రెడ్డి, ఆయన హైదరాబాద్, దే టూ ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్, సో దే వర్ సెల్లింగ్ ఆఫ్ దిస్ స్టోలన్ గుడ్స్ టు దెమ్. కంప్లైంట్ తరఫున తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద క్రైమ్ అండ్ ది ఎంటైర్ మ్యాటర్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్. మొత్తం టోటల్ ప్రాపర్టీ వాజ్ రికవర్డ్ అండ్ ఇస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ అండ్ ఆల్ ది 5 అక్యూజ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. లాస్ట్ అక్యూజ్ యూజ్డ్ హ్యాడ్ ద నాలెడ్జ్ విత్ శ్రీనివాస్. వచ్చిన స్నాచింగ్ గ్యాంగ్స్ కూడా పట్టుకోవడానికి టీమ్స్ని వేయటం జరిగింది. అందుకే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఈ ప్రికాషన్స్ అంతా తీసుకుంటే కొంచెం అవకాశాన్ని కూడా మనం వాళ్ళకి లేకుండా చేయగలుగుతాము. మీరు మాతో సహకరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది డీసీపీ గారికి. వారు వెళ్ళేటప్పుడు వారి విలువైన వస్తువుల్ని బంగారము, వెండి, అలాగే డబ్బుని బ్యాంక్ లాకర్స్లో పెట్టుకునే సదుపాయం వాడుకోవాలి. అట్లాగే వెళ్ళేటప్పుడు మనకి LHMS అనే ఒక సీక్రెట్ కెమెరాని అరేంజ్ చేసే సిస్టము ఉచితంగా మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ LHMS యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఒక క్లిక్ కొడితే, మేము రిక్వెస్ట్ అని ఒక క్లిక్ కొడితే మన దగ్గర నుంచి కంట్రోల్ రూమ్కి వస్తుంది. అది వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ కెమెరాను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక వల్నరబుల్ ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా ఆ ఇంట్లో ఎంటర్ అయినట్టయితే ఉచితంగా, ఇది ప్రభుత్వం మనకు ఉచితంగా ఇస్తున్నారు.